బాబు రెండు దోశ చెప్పు అన్నా రెండు దోశ బాల్కనీలోంచి జీప్లో పడిపోయి ఉంటది దెబ్బకి మతిపోయింది అమ్నీషియా పొద్దు గారు మళ్ళీ గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో నాకేం తెలుసు పొద్దు గారు కదా మరి నాకేమైంది ఏమి లేదు మీ అమ్మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు పెసరట్లో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ నువ్వు మా అత్త కూతురు మన రెండు ఫ్యామిలీస్కి పడదు అందుకే లేచి వచ్చేసావు నువ్వు కాదు నెయ్యితో అయ్యి నాకు అక్క చెల్లెలు ఎవరు లేరా ఒక్క అక్క ఉంది అది ఎవరికో సైట్ కొడుతుంటే ఇసుక లారీ వచ్చి కొట్టేసింది వీళ్ళకి జీడిపప్పు వేసిన తప్పులేదురా ఈయనెవరు డాక్టర్ గారు నీ దెబ్బలకు మందులు వస్తుంది డాక్టర్ గారే కదా కదా డాక్టర్ క్లెవర్ బాయ్ మరి స్టెథోస్కోప్ ఏది డీజిల్ కి డబ్బులు లేవని అమ్మేశాను బిల్లు మాత్రం ఇది బావా నువ్వు నాకు బావే కదా కదా తను తనాలు పిలుస్తుంటే నాకు చాలా ఫీలింగ్ వచ్చేస్తుంది పొద్దు గారు బావా మీరు డబ్బున్నోళ్ళు కదా ప్రాబ్లం మీ ఇంట్లో ఉండాలి కానీ మా ఇంట్లో ఏంటి దీనికి గతం దొప్పింది కానీ లాజిక్ దొప్పలా డబ్బున్న పల్లికి బాగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయని ఒక భయం న్యాచురల్లీ కానీ నిన్ను చూస్తే అలా లేవు బావా రియల్లీ థ్యాంక్ యూ యాక్చువల్గా మీ తాతగారు ఒక్కరే మన పెళ్లికి ఒప్పుకున్నారు పేరు మాత్రం తక్కువతోనేనండి నీకోసం కోట్ల ఆస్తి వదిలేసి వచ్చాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు పొద్దు గారు చెప్తే అలా పడి ఉంటది కదా శశి బావా తాత ఫోన్లో మాట్లాడతావా నువ్వు అలా కూర్చు హలో తాతగారి ఫోన్ సార్ గౌతమ్ ఏరా ఎలా ఉన్నావు తాత నీ మనవరాలతో మాట్లాడుతావా అది నాతో మాట్లాడుతుందా మాట్లాడు తాతయ్య నేను శశిని ఎలా ఉన్నావమ్మా నేను బాగానే ఉన్నాను తాతయ్య కానీ అమ్మ వాళ్ళే ఒప్పుకోలేదు అంత గమ్మున ఎలా ఒప్పుకుంటారమ్మా జరిగిన విషయం చిన్నదా విషయం చిన్నదైనా పెద్దదైనా జరిగిపోయింది కదా తాతయ్య ఇంకా ఎందుకు దాని గురించి ఆలోచించడం చిన్న పిల్లవైన కరెక్ట్ గా చెప్పావే బావని పెళ్లి చేసుకోవడం తప్ప పెళ్ళ బావా మరదళ్ళ సరసమా నేను మళ్ళీ మాట్లాడనా తాతయ్య గొంతు వినగానే ఏడుపు వచ్చేసింది బావా అన్ని సర్దుకుంటాయి కదా థ్యాంక్ యూ బావా అమ్మా ఒకసారిలే వచ్చారు చూడు ఏంటిది మీ లవ్ స్టోరీ పాతదే కావచ్చు కానీ ఈ చీర కొత్తది వాళ్ళ అట్టు తినే లోపు నువ్వు చీర కట్టుకుని వచ్చామా థ్యాంక్ యూ ట్యాంక్ చేయించమనగాని ఏ డ్రైవర్ అయినా డబ్బులు అడుగుతాడు కీస్ తీసుకుని వెళ్ళిపోడు అది మాత్రం తెలియదు వాడికి నేను మీ నాన్న 20 ఏళ్ళు కలిసి పెరిగాం